రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ బీజేపీ ఇతర రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ ఇతర పార్టీలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ఒక బీజేపీతర రాజకీయ పక్షాలన్నీ ఒక వేదికగా వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఆందోళన తీసుకోవడం జరిగింది. భారత్ బంద్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా మేము పాల్గొన్నాం. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో ప్రజా వ్యతిరేకంగా దుర్మార్గంగా పార్లమెంటులో మందమలం ఉందన్నటువంటి పద్ధతిలోన ఆమోదించుకొని ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు తీసుకొచ్చిండ్రు. ఆ చట్టాలు ఈ ప్రజలకు వ్యతిరేకమైనవి, దాన్ని వెంట తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా విద్యుత్ సంస్కరణ చట్టం ఈరోజు మీటర్లకు ఏదైతే ఉందో, మోటార్లకు మీటర్లు ఫిట్ చేస్తామన్నటువంటి అది ఏదైతే ఒక చట్టంలో ఉందో దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యతిరేకం అని చెప్తూ గతంలో ఇచ్చినటువంటి బంద్ కార్యక్రమంలో చాదనగర్ లో కేటీఆర్ గారు పాల్గొన్నారు, ఇదే పేపర్ చౌరస్తాలో నిరంజన్ రెడ్డి గారు పాల్గొన్నారు. మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళ ఈరోజు బంద్ కార్యక్రమంలో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, రైతులకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది కూడా గమనించాలి. మీరు రైతు పక్షమా, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పక్షమా, మీరు తెలుసుకోవచ్చు డిమాండ్ చేస్తూ. మున్సిపాలిటీ ఉన్నపర్తి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 19 రాజకీయ నేషనల్ పొలిటికల్ పార్టీస్ మరియు అలాగే రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు కొన్ని కలిసి సంయుక్తంగా రైతు వ్యతిరేక చట్టాలకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి బేంక్ మరి మాయావతి గారి ఆదేశానుసారం మేము కూడా పాల్గొనడం జరిగింది. అయితే మిత్రులారా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా, రైతు చట్టాలకు రైతులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కేంద్రంలోని పార్లమెంట్లో ఏ చర్చ లేకుండా పార్లమెంట్లో బలముందని చెప్పి చట్టం చేసి దాన్ని రైతులను వేరే రాజకీయ పార్టీలు ఎవరిని అభిప్రాయం తీసుకోకుండా చేసింది. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి అఖిలపక్షం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. పేదలు, చదువుకున్న వ్యక్తులకు ఉద్యోగాలు రావు, రిజర్వేషన్లు రద్దయిపోతున్నవి. వీళ్ళంతా మొత్తము కార్పొరేట్ వాళ్ళక ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలాలు కూలీలుగానో లేదా అడ్డా కూలీలుగానో బతికే విధంగా ఈ నరేంద్ర మోడీ, కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారు. దీన్ని తప్పని ఈ చట్టాలు మొత్తం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కాలక్రమేణా మీకు తప్పకుండా ప్రజా కోర్టులో మీకు తీర్పు విధించడము తప్పదని చెప్పి ఈ అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. మొత్తంలో మన 10 నెలల నుండి ఆందోళనలు, ధర్నాలు, సరుకులు చేయడం వల్ల అక్కడ ఏమి ఇంత కూడా కనువిప్పు కలగకుండా ఏమి చూసి చూడనట్టు గాలికి వదిలేసాడు. కాబట్టి అక్కడ దాదాపు 600 మంది అమరులైనరు రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి దానికి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఈ 2 ప్రభుత్వాలు వీళ్లకు రోజులు దగ్గర పడ్డాయి. రాబోయే కాలంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అదే విధముగా ఈ దేశ ఖనిజ ఖజానాను ప్రభుత్వ పరం చేస్తున్నటువంటి బహుళజాతి కంపెనీలకు అప్పనంగా అప్పచెప్తున్నటువంటి ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారత్ బంద్ను జయప్రదం చేయడం జరిగింది.